అసలు పేరు ఏమిటి అంటే కోసల బాస్కెట్బాల్ ఆయన ఎప్పుడు జన్మించిన తేదీ అంటే ది 5/1/1928 సంవత్సరంలో జన్మించడం జరిగింది ఎక్కడ అంటే జన్మస్థానం కాకినాడ అతడు ఏ సంవత్సరంలో మరణించడం జరిగింది అంటే 1911/2015 సంవత్సరంలో మరణించడం జరిగింది అయితే ఈ పరీక్షలో అర్థ విప్రణామము అనే పాఠ్యభాగము ఏ గ్రంథం నుండి గ్రహింపబడినది కవి ఎవరు అని అడుగుతూ ఉంటారు ఏ పాఠ్యభాగం నుండి గ్రహింపబడినది అంటే అర్థ విప్రణామం స్ఫూర్తి శ్రీ రచించిన తెలుగు భాషా చరిత్రలోని అర్థ ప్రకరణం నుండి గ్రహింపబడినది అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా ఈ పాఠ్యభాగంను రచించినటువంటి కవి ఎవరు అనే బిట్ కూడా మనల్ని పబ్లిక్ పరీక్షల్లో అడుగుతూ ఉంటారు రచయిత ఎవరు అంటే స్ఫూర్తిశ్రీ కానీ ఆయన అసలు పేరు ఏమిటి అని అడిగినట్లయితే చోకల భాస్కర్రావు అనే పేరు మాత్రమే పరీక్షల్లో రాయాలి శాస్త్ర గ్రంథాలను సరళతరం చేసి తెలుగు జాతికి అందించిన ప్రముఖులు స్ఫూర్తిశ్రీ స్ఫూర్తిశ్రీ అనేది కర్మ పేరు ఇది అసలు పేరు చోకల భాస్కర్రావు ది 5/1/1928 సంవత్సరం కాకినాడలో జన్మించారు వీరి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి తల్లి పేరు ఏమిటి అంటే వీరయ్యమ్మ తండ్రి పేరు ఏమిటి అంటే బుచ్చిరాజు కాకినాడలోని పితాపురం రాజవారి విద్యా సంస్థలో పాఠశాల విద్యను కళాశాల విద్యను పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఎవరు అంటే కోకల భాస్కర్రావు గారు ఆయనకి మరి కలం పేరు ఉన్నా చెప్పుకున్నాం ఆ కలం పేరు ఏంటి అంటే స్ఫూర్తిశ్రీ అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బిఏ ఆనస పట్టా ఉండారు ఆయన అప్పట్లో బిఏ చదువుకుంటే చాలా గ్రేట్ ఎక్కువ మంది పూర్వకాలంలో చదువుకునేవారు కాదు అయితే ఈయన బిఏ ఆనస చదవడం జరిగింది బిఏ ఆనస్ అంటే ఇంత మనకు బిఏలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి బిఏలో హెచ్ఈటి అని హెచ్ఈటి అని ఈపీటి అని కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఈనాడు అయితే అప్పట్లో బిఏ ఆనర్స్ అని ఉండేది ఆయన అప్పుడు మీద ఏం చదవడం జరిగింది అంటే బిఏ ఆనర్స్ చదవడం జరిగింది 1953 సంవత్సరంలో స్ఫూర్తిశ్రీ గుంటూరు ఏసీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు అప్పటైనా తెలుగు అధ్యాపకులుగా కళాశాలలో పనిచేయడం జరిగింది అంటే ఇప్పుడు తెలుగు విషయాలు అవ్వాలి అంటే ఎంఏ చదవాలి ఎంఫిల్ డిగ్రీ ఉండాలి అలాగే పిహెచ్డి ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఈరోజున తెలుగు లెక్చరర్స్ అవ్వడానికి అవకాశం ఉండేది ఈ డిగ్రీ లేకపోయినట్లయితే ఈనాడు తెలుగు లెక్చర్గా పనిచేయడానికి అవకాశం ఏమీ కూడా ఉన్నదు అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నారంటే కొన్ని కొత్త జీవోలు జారీ చేయడం జరుగుతూ ఉంటుంది ఈనాడు చూసినట్లయితే 1960 సంవత్సరంలో అందుబాటులో ఉన్న భాష వ్యాకరణం వంటి శాస్త్ర గ్రంథాలేమి విద్యార్థులకు కొలుపులు పడేవి కావు అప్పట్లో వ్యాకరణం ఉండేదట ఆ వ్యాకరణం ఎలా ఉండేది అంటే చాలా కష్టంగా ఉండేదట కొలుపులు పడేవి కావాలంటే మీరు చదివినా కానీ వాటిని అవకాశం ఏమన్నా పెట్టుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అంత కష్టంగా ఉండేదట అయితే ఇతడు అధ్యాపకుడు కాబట్టి ఇతడు క్లాసులో చెప్తూ ఉంటారు కాబట్టి అప్పుడు వారికి అర్థం అవ్వట్లేదైనా అతను ఏం చేశాడు అంటే సులభతరమైనటువంటి పద్ధతిలో అతను ఏం చేశాడంటే మరి కొన్ని మార్పులు చేసి పుస్తకాలు రాయడం అనేది
ఈయన కొన్ని రచనలు చేయడం జరిగింది. ఆ రచనలు ఏమిటి అంటే ఇక్కడ ఒకటి భోజన సరస్వతి కంఠారామము, రెండవది జయదేవుడి సంగ్రహలోక సమన్వేషణ, మూడవది ఔచిత్య ప్రస్థానము, నాలుగవది రాళ ప్రౌఢ వ్యాఖ్యానం వ్యాఖ్య, ఐదు తెలుగు భాష చరిత్ర, ఆరు స్మృతిశ్రీ వ్యాసావళి. ఈ రచనలన్నీ కూడా జమ చేయడం జరిగింది. అంటే ఈ స్మృతిశ్రీ గారు చేయడం అనేది జరిగింది. ప్రస్తుత పాఠ్య భాగం అర్థం ఎప్పుడైనా స్మృతిశ్రీ రచించిన తెలుగు భాషా చరిత్రలోని అర్థ ప్రకటన నుండి గ్రహింపబడినది. ఇక్కడ ఈ ముందుగానే చెప్పడం జరిగింది అర్థ వివరణము అంటే ఏమిటి అంటే మీకు అర్థాలలోని మార్పును చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే పూర్వకాలంలో ఒక విధంగా మాట్లాడేవారు, అదే పదం ఈ నాలుగు నుంచి మార్పు చెంది మరొక విధంగా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ అర్థ వివరణలో ఐదు ఉన్నాయి మొత్తం. ఆ ఐదు ఏమి అంటే ఒకటి అర్థ సంకోశము, రెండు అర్థ వ్యాకోశము, మూడు గ్రామ్యత్వము, నాలుగు సంక్షిప్తము, ఐదు సంకేతము. అయితే ఈ ఐదింటి గురించి క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే పూర్వకాలంలో ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా మాట్లాడేవారు, అదే పదాన్ని ఈనాడు ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది తారతమ్యం ఏమిటి అనేది మీ విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. మొట్టమొదటిది ఏమిటి అంటే అర్థ సంకోశము ఉండేటువంటి మొట్టమొదటిది ఏమిటి అంటే అర్థ సంకోశము. సామాన్య అర్థము బోధించే శబ్దక్రమంగా సంకుచిత్వం నుండి కేవలం విశేషమే బోధించడా అప్పుడప్పుడు కనిపించడం చీరని చిత్రమునకు వస్త్రమును మాత్రమే అసలు. అయితే పూర్వకాలంలో ఏమై పిలిచేవారు అంటే వస్త్రమును పిలిచేవారండి. పూర్వకాలంలో ఉండేటువంటి ప్రజలు ఏమని పిలిచేవారు అంటే వస్త్రము పిలిచేవారు పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళని చూడడం. కానీ ఈనాడు చూసినట్లయితే ఇప్పుడు ఉండేటువంటి స్త్రీలందరూ కూడా ఆ విధంగా పాల్గొనే ఏర్పడుతూ ఉన్నారు అంటే చీర అని వ్యాపరించడం జరుగుతుంది. అది పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళు వస్త్రం అని పిలిచేవారు, కానీ ఈనాడు ఉండే ప్రజలందరూ కూడా దాన్ని కొంచెం మార్చి చేస్తూ ఉన్నారు అంటే చీర అని పలకడం జరుగుతుంది. కానీ వాస్తవమే ఇప్పుడు కూడా ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే చీర అని పలకడం జరుగుతూ ఉంటుంది మాత్రం వాస్తవమే. ఇంకా చూడండి కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. శీతాకాలంలో ఇల్లు నార చీర ధరించేవారు అన్నప్పుడు చీర సామాన్య భాషము వేడిగా మాత్రమే చీర అని వ్యవహారం కలదు. అయితే పూర్వకాలంలో వారు కూడా అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే నార చీర ధరించే పూర్వకాలంలో నార చీరలు ధరించేవారు అంటే మన తల్లి ఎప్పటికీ కూడా ఆ పదాన్ని వాడటం జరుగుతుంది. కానీ ఈ పదం చీర కాకుండా అప్పుడు కూడా ఉంది. అంచేత ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అవచ్చు, పట్టణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చీరలని వ్యవహరించడం మాత్రమే జరుగుతూ ఉంది. మరొక పదం ఏమిటంటే వ్యవసాయం. అసలు వ్యవసాయం అంటే ఏమిటి అంటే మనం పద్ధతి ప్రకారం ఏంటంటే పొలానికి వెళ్ళి పని చేయడం అంటే ఏంటంటే బాగా కష్టపడి పని చేయడం. ఇప్పుడు మనం పొలం సాగు చేస్తామండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎకరం పొలం ఉందండి, మనకు ఒక ఎకరం పొలం ఉన్నట్లయితే మొట్టమొదట ఆ పొలం మనం ఏం చేయాలంటే వర్షాకాలం పొలం అంతటినీ కూడా ఊపించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే వర్షం బాగా వస్తుంటాయి, అలాగే సంవత్సరం నుంచి సంవత్సరం చేయడం బాగా ఫిజికల్ వస్తుంటుంది. ఆ
ఒక సంవత్సరం అంటే చిన్న ఆగస్ట్ నుంచి చేసినట్లయితే వర్షాలు బాగా చూసినట్లయితే మనకు ఎకరం పొలానికి ఎన్ని బస్తాలు పడటం జరుగుతుంది అంటే గ్యారంటీగా 30 బస్తాలు పడటం జరుగుతుందండి. గ్యారంటీ అంటే అతను పొలానికి వెళ్ళి కష్టపడ్డాడు కాబట్టి ఆ రైతు కష్టపడిన దాని ఫలితం ఏంటంటే ఒక ఎకరం పొలానికి 30 బస్తాలు మనకు పట్టణాలు వచ్చేసరికి మన ఇంటికి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆ రైతు యొక్క భార్య బిడ్డలు అతని కళ్ళల్లో కూడా ఎంతో ఆనందం నిండిపోతూ ఉంటుంది. మా పొలం దానికి అంటారు ఆ పొలం దానికి కష్టపడి పనిచేసి పనిచేయం కాబట్టి దాని ఫలితం ఏమిటంటే ఈ ముఖ్య వస్త్ర దానికి లాభం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే వ్యవసాయం అనే పదానికి కష్టపడడం అది కష్టపడితే ముఖ్య వస్త్ర దానికి లాభం జరిగింది. అయితే ఏం చెప్తున్నారంటే వ్యవసాయం అనగా పని అని అర్థం. పొలంలో బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఆ విధంగా కష్టపడి పనిచేసినట్లయితే సంవత్సరానికి ఎకరం పొలానికి 30 బస్తాల దాన్ని దాపడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. కష్టే పడి అని వ్యాపించడం కూడా జరుగుతుంది. నిజంగా మనం కష్టపడి చేసినట్లయితే దానికి తగ్గట్టుగా ఫలితం మాత్రం తప్పనిసరిగా వస్తుంది. అందుచేతనే చాలా మంది ఈ కొటేషన్ కూడా వాడుతూ ఉంటారు. ఆ కొటేషన్ ఏంటంటే కష్టే పడే. ఇప్పుడు అదే కదా మీరు వింటున్నారు. మీరు బాగా ఇప్పటి నుంచి బాగా కష్టపడి చదవండి. మీరు అందరూ కూడా బాగా చదివినట్లయితే సెకండ్ క్లాస్ కావచ్చు, ఫస్ట్ క్లాస్ కావచ్చు, డిస్టింక్షన్ కూడా పాస్ అవ్వడానికి మీకు అందరికీ కూడా అవకాశం ఉంది. ముందే మీరు కష్టపడండి, ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అలా కష్టపడకుండా ఉన్నట్లయితే కాలక్రమేణా చాలా కష్టాలు పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దీనికి మరొక పదం ఏంటంటే సేద్యం. సేద్యం అన్న అతను ఇక్కడ వ్యవసాయం సాగు చేయడమే. మరో పదం ఏంటంటే సేద్యం. అలాగే శ్రమ పడటం. శ్రమ పడటం అంటే కష్టపడటం. అని కష్టపడటం అంటే పొలానికి వెళ్ళి రైతు కష్టపడినట్లయితే దాని ఫలితం తప్పనిసరిగా లభిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అంత సంతోషం అని చెప్పడం జరుగుతుంది. మరొకటి అంత వ్యాపారం. రెండవది ఏమిటి అంటే అర్థ వ్యాపారం. ఇది ఏమిటి అంటే ఉత్పత్తిని బట్టి ఒక అర్థమున ఏర్పడిన పదము విస్తృతంగా ఉపయోగించబడటం కూడా కలదు. తైలమైన పదంతో తిలకం చేయబడ్డదని అర్థం. అయితే మనం తైలం అంటాం. తైలం అంటే మనం ఏం చెప్పుకోవాలి? నూనె. తైలం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నూనె అని మనకు అర్థం. అది అందరికీ కూడా తెలుసు. అయితే తిలం నుండి తీయబడ్డది కావున దీనికి తైలం అనే పేరు వచ్చింది. అసలు ఇది తైలం అనే పేరు ఎందుకు రావడం జరిగింది అంటే తిలల నుండి తీసేది కాబట్టి దీనికి తైలం అనే పేరు రావడం అనేది జరిగింది. దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. మందార తైలం, వృంగావన తైలం, మాస తైలం. దీనికి రావడం అండి ఇది మొక్కలంతా తైలం తీసేదిగా తిలల నుండి తీసేది కాబట్టి వీటన్నిటికీ కూడా ఏం పేరు రావడం జరిగిందంటే తైలం అనే పేరు రావడం అనేది జరిగింది. అలాగే నెయ్యి అంటాం. సాధారణ కొంతమంది ఒక అబ్బాయి నెయ్యి ఉంది, ఒక పాకేజీ నెయ్యి ఉన్నాయి అంటాం, నెయ్యి అంటాం. అసలు ఇక్కడ నెయ్యి అనే పదం సిద్ధతా పదము. అంటే ఆవు నెయ్యి ఉన్న చోట్ల ఆ వైశిష్టం నిలబెట్టుకొని ఉన్నదే ఆలోచను. ఇక్కడ ఆవు నెయ్యి కావచ్చు. మనం ఇక్కడ ఏమి కావాలంటే నువ్వుల నెయ్యి అని అర్థం కూడా నూనె అయింది. మనం సాధారణంగా నెయ్యి అంటాం, ఆవు నెయ్యి అంటాం. కానీ ఇక్కడ మనకు అర్థం ఏం చెప్తున్నాడు అంటే నువ్వుల నెయ్యి అని అర్థం కూడా నూనె అని అయినది. ఇక్కడ ఈ పదం మనకు ఎక్కడ కూడా అంతగా అందించట్లేదు. మనం అందరూ వాడే పదం ఏమిటి? నేగి లేక నెయ్యి అనే పదాలు మాత్రమే మనం అందరూ కూడా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నూనెలో కూడా ఇంకా కలుపుకొని పడ్డానికి చెప్తున్నాడు. నువ్వుల నూనె
మంచిగా కూడా చెప్పుకోవడం కూడా జరుగుతుంది. అదే ఇప్పుడు చెప్పడానికి అందరూ కూడా జాగ్రత్తగా మాత్రం వినండి. ఏమి అంటే ప్రారంభ కాలంలో వ్యాకరణ స్వభావం బట్టి సౌ గంధర్వులు వ్యాకరణమైనది. ఒక కాలంలో ఉండే వాళ్ళు దీన్ని ఏ విధంగా పాటించడం జరిగింది అంటే మంచిగా పాటించడం జరిగింది. అంటే మంచి సువాసనలు కలిగినటువంటి సుగంధ ద్రవ్యంగా భావించడం జరిగింది. కాస్మెటిక్స్ ఉన్నాయండి, కాస్మెటిక్స్ కొంతమంది కాస్మెటిక్స్ వేసుకుని గులాబీ స్మెల్ వస్తుంటుంది, మళ్ళీ ఫ్రూట్ స్మెల్ వస్తుంటుంది. అంటే రకరకాల కాస్మెటిక్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు రకరకాల వాడుతూ ఉంటారు. దీన్ని మనం మంచిగా భావించవచ్చు అంతే కదా. మంచి సువాసన జరుగుతుంది అమ్మాయి, మంచి సువాసన జరుగుతుంది అంటారు. అలాగే మన క్లాస్ లో వచ్చే దేవాలి చంపిన పుష్పాన్ని ఏ దేవుడు పెట్టి తీసుకొస్తాడు. తీసుకుని వచ్చినప్పుడు అది ఈ కథ అంతా కూడా మంచి సువాసన దగ్గరం అనేది జరుగుతుంది ఉండేది. మరి దీన్ని మంచిగా గ్రహిస్తామా చెడు గ్రహిస్తామా? మంచిగా గ్రహించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కొప్ప అనే పదం మన చెడుగా వాడటం జరుగుతుంటుంది, మరియు మంచిగా వాడటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని దుర్గంధం సంపాదించుకున్నది. కొంతమంది కొంపు అంటే అందరూ కూడా ఏ విధంగా ప్రాక్టన జరుగుతుంది అంటే చెడుగానే ప్రాక్టన జరుగుతుంది. అంటే చెడాకంలోనే వాళ్ళు అవగాహన చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈనాడు వాసన అనే పదం కూడా ఈ స్థితిలోనే ఉన్నది. సువాసన వాడినప్పుడు పరిమళము అనే సున్నం కలుగుతున్నది. దాన్ని మనం మంచిగా కూడా గ్రహించవచ్చట. మంచి సువాసన తగ్గినటువంటి దానికి కూడా మనం దాన్ని తప్పనిసరిగా మనం భావించవచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే సంభావన. ఇక్కడ సంభావన అనేది గౌరవ పదం. సంభావన నేర్పిస్తుంటామండి, మనం పూజ చేసుకుంటామండి, పూజ చేసుకునేటప్పుడు సంభావన పూజకి ఇస్తూ ఉంటాం. దానికి ఏమని పేరు అంటే సంభావన పేరు. అలాగే శుశ్రూష అంటే సేవ చేయటం. పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే గురువులకు సేవ చేసేవారట. మరి ఆ విధంగా ఎవరైతే అతని శిష్యులు గురువులకు చేస్తూ ఉన్నారంటే ఈనాడు ఎక్కడా కూడా చేయటం లేదు. నెక్స్ట్ నాలుగవది సమత్వము. అంటే ఇక్కడ ఏంటి అంటే పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని పదాలు మంచిగా వాడగారు. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, కొంతమంది ఏమి వాడుకుంటారు పదం చచ్చాను, ఎవరు చచ్చాడు అని వాడుతూ ఉంటారు. ఇది గౌరవ పదంగా ఉండేది, ఇది మాత్రం గౌరవ పదంగా లేదు. దాన్ని మనం ముందు ఏ విధంగా వాడేవారు అంటే పదం పదించాను, మరియు పంచత్వం ఉందేమో, మరియు శివక్యం ఉందేమో. చూడండి చర్చేయడం పదానికి మంచి పదాలు ఏ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మరొకసారి చెప్పడం చేస్తానండి. పదం పదించడం అంటే చనిపోయినట్లే, అలాగే పంచత్వం ఉందే చనిపోయినట్లే. మరొక విధంగా స్వర్గం అలంకరించను చనిపోయినట్లే, శివక్యం పొందాను చనిపోయినట్లే. అంటే పూర్వకాలంలో ఉండేటువంటి ప్రజలు ఈ స్వామితో ఉన్నటువంటి పదాలను వాడేవారట. అంటే మన వాళ్ళు చనిపోయాడండి, చచ్చిపోయాడండి, చచ్చాడండి అంటాం ఈనాడు పదాలు. కానీ పూర్వకాలంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం మంచి స్వామితో పదాలు మాత్రం ఉపయోగించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే పాకివాడు, పాకివాడు అంటాం. మరి ఉదాహరణ పాకివాడు అంటే మనం అతన్ని చెడ్డవాడిగా పాటిస్తాం. అతను ఏం చేస్తుందంటే ఇక్కడ మన ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే మృతకాలంలో శుభ్రం చేయడం జరుగుతుంది.
విశ్వామిత్రుడు వారి పడి చేస్తూ ఉన్నాడు, కాలం పడి చేస్తూ ఉన్నాడు. అందరు రావు విశ్వామిత్రుడు చేస్తూ ఉన్నాడు అంటాము. అంటే ఏంటి, వారి తగాద పడేస్తూ ఉన్నాడు. అలాగే దురాసనము చేస్తూ ఉన్నాడు అంటాం. అంటే వాడు కూడా కాలం పడేస్తూ ఉంటాడు. ఈ విధంగా పూర్వకాలంలో ఉండే ప్రజలు ఏం చేశారంటే కొన్ని పదాలని పెట్టడం అనేది జరిగింది. అదే పదాలు ఈనాడు కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. అలాగే పూర్వకాలంలో కాన్స్టేబుల్స్ ఉండేవారు, వాళ్ళు ఎక్కడెక్కడ వరకు ఉండేవి, ఇక్కడ మాత్రం ఎర్ర టోపీ ధరించేవారు. వాళ్ళకి ఏమని పేరు ఉంటుంది, రక్షణ పడలు అంటాం. కానీ అప్పట్లో ఏం పేరంటే అగ్గి పొలాలు. అగ్గి పొలం అంటే అగ్గి పొలాలు అంటే ఏంటి, టోపీలు ఎక్కడ ఉండే కదా, ఆ టోపీలు ఎర్రగా ఉండేటువంటి కారణం చేత వాళ్ళకి ఏమని పేరు అంటే అప్పట్లో అగ్గి పొలాలు అని పేరు. ఎప్పుడైతే కూడా మనం ఎక్కడ వస్తుంది అనుకోండి, అగ్గిపొల వాడు వచ్చేస్తాడు అంటాం. అగ్గిపొలో వచ్చేస్తూ ఉన్నట్టు వాడు ఏం చేస్తాడంటే అసలు కూడా కథలు పెడేస్తూ ఉంటాడు. అలాంటి వారికి ఏమని పేరు అంటే అగ్గి పొల అని కూడా మనం పేరు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది వస్తూ ఉంటారు, ఇక్కడ నారదుడు వచ్చేస్తూ ఉన్నాడు అంటాం. నారదుడు వచ్చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే వాడు అందరికి కూడా ఏం చేస్తాడు, ఇక్కడ పీడిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఏమి పేరు అంటే నానత్వం పేరు. మరి మంచివాడికి ఏమి చేయాలంటే ధర్మరాజు అనే పేరు ఉండాలి. మంచివాళ్ళు వచ్చినటువంటి వాడు ధర్మరాజు అంటే ధర్మరాజు అంటే చాలా మంచివాడు. అలాగే కొద్దిగా అరిచేయుడు అంటాం. అరిచేయుడు అంటే అబద్ధాలు ఆడకుండా ఉండేటువంటి అరిచేయుడు అంటాం. తనకు అందుబాటులో ఉన్నంత వరకు మాటలను మర్చుకొని ఈ విధంగా